హలో వెల్కమ్ టు పూజాస్ కిచెన్ ఈ ఈరోజు వీడియోలో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చిపుల్స్తో పాటు ఆమ్లెట్ ఒక్కటి ఉంటే చాలండి భోజనం మొత్తం ఈ పులుసుతోనే చేసేస్తారు అంత బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి మామిడికాయ కాల్చుకోవడానికి ఇలాంటి ఒక స్టాండ్ని పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక పుల్లని మామిడికాయని పెట్టి అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనం ఏ విధంగా అయితే వంకాయల్ని కాల్చుకుంటామో అదే విధంగా లోపల సాఫ్ట్గా అయ్యి పైన ఇలా అంతా డార్క్గా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి అలాగే అదే స్టాండ్ మీద మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా పెట్టి కాల్చుకోవాలి ఇలా పచ్చిమిర్చిని కాల్చి వేసుకోవడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చి పచ్చిపుల్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇవి కూడా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కాల్చుకున్న ఈ మామిడికాయని పైన తొక్క అంతా తీసేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని తీసుకోవడం వల్ల తొక్క చాలా ఈజీగా సపరేట్ అయిపోతుందండి సో మీరు వంకాయ కాల్చినప్పుడు కూడా ఈ టిప్ని ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది చూసారు కదా ఇలా పైన తొక్కనంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి ఇలా అంతా సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక లీటర్ వరకు వాటర్ అని యాడ్ చేసుకొని తొక్క తీసి పెట్టుకున్న ఈ మామిడికాయ గుజ్జు అంతా కూడా సపరేట్ చేసుకోవాలి ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా టెంక నుంచి పూర్తిగా ఈ పల్ప్ అనేది సపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత కాల్చిన పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా నలుపుతో వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని బాగా నలుపుతూ వేసుకోవాలి ఇలా సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు నలుపుతో వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకొని అంతా కరిగించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎన్నిమిర్చి అలాగే ఒక చిటికటి ఇంగువను కూడా వేసుకొని కొద్దిగా చిటిపట్లు ఆడిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు అంతా కూడా పచ్చిపుల్సులో కలిపేసుకోవాలి అలాగే లాస్ట్లో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా పచ్చి మామిడికాయతో ఇలా పచ్చిపులుసుని రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదుందో మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్